హాయ్, వెల్కమ్ బ్యాక్ చంద్ర ట్రెక్కింగ్ చేస్తే. తెలుసా, ఎవ్రీ టైం ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో యా, గ్యాప్ వచ్చింది అండ్ చాలా లొల్లీలు నడుస్తున్నాయి, ఇంకా నడుస్తున్నాయి. అండ్ లాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ వదిలేసాను, కొంచెం లొల్లు అయింది దానితోటి. సో ఆబ్వియస్గా మీకు తెలుసుగా, మనకు నచ్చకపోతే ఇంకా ఆబ్వియస్గా వదిలేస్తాను. సో వదిలేస్తాను, అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మినెసోటాలో ఉన్నాను. అండ్ మినెసోటాలో వచ్చేసి ట్రాన్స్పోర్ట్ జాయిన్ అయిపోయాను. వాడు నన్ను మామూలుగా డల్లాస్ వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. అంతా ఇది ఎందుకు చూపించట్లేదు అంటే, ఇంకా మీకు తెలుసు కదా, నేను చిన్న చిన్న సోదులు అంతా చూపించాను. సో అంతా అయిపోయింది, ఫ్లైట్ చేసి వచ్చాను. ఓరియంటేషన్ అంతా అయిపోయింది, అది కూడా ఎందుకు చూపించాలంటే మీరు చూసిందే అన్ని ట్రాన్స్పోర్ట్ ఎట్లయితే అన్ని. బట్ ట్రాన్స్పోర్ట్ మీకు చూపిలే, అది రేపు చూపిస్తాను, అది నేను మీకు వీడియో తీస్తాను. సో ప్రజెంట్ చెప్పే ఏం లేదు, హోటల్లో ఉన్నాను. అండ్ ఈ హోటల్ వచ్చేసి నేను మొన్న వచ్చాను, ఓరియంటేషన్ ముందు రోజు వచ్చాను. సో ఇంకా హోటల్ మీకు తెలిసిందే అంతా ఎట్లుంటుందో. సో సేమ్ నేను బ్యాక్ కెమెరా నుంచి ఇట్లా మళ్ళా వీడియో ఆఫ్ చేసి మళ్ళీ బ్యాక్ కెమెరా నేను పెట్టాను. సో ఇది బాత్రూము, ఐ మీన్ సారీ, ఇది ఫ్రెషప్ గానికి, ఇది బాత్రూము, ఇది బెడ్, ఇదంతా మీకు తెలిసిందే. సో మనకి డబల్ బెడ్రూమ్ది, ఇది ఒకటి హోటల్ ఇచ్చాడు. సో ఆబ్వియస్గా మనం ఒక ఒకళ్ళమే కాబట్టి, సో మనం ఎట్లా ఇడ వాడుకుంటాం. సో అంతా బండి అయితే అంతా రెడీ అయిపోయింది. అండ్ రేపు మార్నింగ్ బండి చూపిస్తాను మీకు. బండి కూడా వచ్చేసి ఫ్రీట్లైనర్, అంటే అక్కడ ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి పీటర్ బెల్ట్, ఒకటి కెన్వర్త్, ఒకటి ఫ్రీట్లైనర్ క్యాస్కేడియా. నేను ఆబ్వియస్గా ఫ్రీట్లైనరే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు టర్నింగ్స్కి కొంచెం అది స్మూత్ ఉంటుంది, కొంచెం బాగుంటుందని. సో వాళ్ళు నేను ఫ్రీట్లైనర్ ప్రిఫర్ చేస్తాను, వాళ్ళు అదే ఇచ్చారు బండి. అండ్ బండి కూడా చూపిస్తా. బండి కొంచెం చిన్న విండ్షీల్డ్ ఒకటి ప్రాబ్లం, అంటే ఏం లేదు, కొంచెం స్టిక్కర్స్ అవి పీకేదే ఉందంట. సో వాళ్ళు ఏమనంటే మొత్తం విండ్షీల్డే చేంజ్ చేస్తా అంటున్నారు. సో చేయమని చెప్పాను. సో మార్నింగ్ అదొకటి అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీకు ఇప్పుడు క్లోజ్ చేసే ముందు బ్యాక్ కెమెరా చూపించే ముందు, ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇది హోటల్లోన, ఇది బ్యాక్ కెమెరా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇంకా రేపు మార్నింగ్ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ చూపిస్తాను. అండ్ ఏదున్నా నాకు ఇట్లా బ్యాక్ ఓవర్ ఏమంటారు, బ్యాక్ ఓవర్ ఇట్లా మాట్లాడడం అది నాకు రాదు, ఎందుకంటే అప్పటికప్పుడు లైవ్గా మాట్లాడితేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్, అది లేట్ అయినా పర్లేదు. సో ఇప్పుడైతే మీకు ఇక్కడ హోటల్ ముచ్చట కొంచెం చిన్నది చెప్పేసి క్లోజ్ చేస్తా. ఇంకా ఏమున్నా మార్నింగ్ బండి తీసుకుంటే బండి కూడా చూపిస్తాను. సో చలో ఇంకా ఇదైతే చూపిస్తాను. ఇందాక బ్యాక్ కెమెరా టైప్ చూపించాను కదా, సో డబల్ బెడ్ ఒకటి హోటల్ అయితే ఇచ్చారు. నేను మొన్న వచ్చాను, సో ఆల్మోస్ట్ 2 డేస్ ఉన్నాను. సో రేపు మార్నింగ్ అయితే చెక్అవుట్ చేస్తాను, ఎందుకంటే బండి తీసుకోవాలి. బండి కూడా రెడీ అయిపోయింది, ఆ చిన్న రిపేర్ ఈరోజు నైట్కి అయిపోతుంది అన్నారు. సో ఇది అంతా, ఇదంతా ఎప్పుడు చూసేదే మేము అన్ని హోటల్లో ఉండే. అండ్ ఇదంతా ఫుడ్ వాళ్ళు తెప్పించింది కంపెనీ వాళ్ళు, నేను తెప్పించుకుంది ఏం కాదు, మొత్తం వాళ్ళే పే చేస్తారు, నేను ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. వాళ్ళే నువ్వేం తింటావో, వాళ్ళే ఒక మెనూ ఇచ్చారు, వాళ్ళే పంపించారు. సో ఇదంతా అది, ఇంకా అన్నీ తెలిసిందే మీకు, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, ఈ లోపల ఓపెన్ చేస్తే మనం ఐరన్ చేసుకోనికి ఐరన్, ఇదంతా. సో అది ఇంకా మీకు బయట మీకు ఒకటి మార్నింగ్ చూపిస్తాను, అది ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు బట్ మార్నింగ్ మీకు చూపిస్తాను. మామూలుగా నేను ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మామూలుగా ఇంకా ట్రాన్స్పోర్ట్ ఆడ లోపల ఏంటి అన్నీ ఏమేమి ఉన్నాయి మొత్తము, అంటే కొంచెం షార్ట్కట్లో చెప్పేస్తాను మీకు అన్నీ. సో అది ప్రస్తుతానికైతే ఇంకేం లేదు, ఆల్మోస్ట్ నైట్ 9 అవుతుంది. సో పొద్దున 7కి రెడీ అయ్యి ఇంకా ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోయి ఇంకా నేను బండి తీసుకొని బండి కూడా చూపిస్తాను ఇంకా అది. అండ్ ఇంకోటి నాది ఇల్లుది కూడా లొల్లి నడుస్తుంది, ఒక్క నిమిషం మీకు నా ఫేస్ చూపించుకుంటూ చెప్తాను. సో ఇల్లుది కూడా నడుస్తుంది. అండ్ ఇల్లు సేల్కి పెట్టాను. సేల్కి ఎందుకు పెట్టాను అంటే నాకేం పైసలు రాక కాదు, ఐ మీన్ బయట ఉండి కూడా నేను కట్టగలను,
బట్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్. నేను ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు షేర్ చేయనంటే, నేను ఓన్లీ ఇందులో ట్రెక్కింగ్ ఎడికి పోతున్నా, ఏం చూపేలా అదే చూపిస్తున్నా. ఇంకోటి నాతోటి క్లోజ్గా ఉన్న వాళ్ళు, మామూలుగా నాకు కలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఐ మీన్ నాది ఏం నడుస్తుంది, ప్రజెంట్ ఏడున్నా అది కూడా కొంతమందికి తెలుసు. నాకు ఇష్టం ఉన్న వాళ్ళతోనే షేర్ చేసుకుంటా. నేను అందరికీ నాది ఇది ఉందిరా అబ్బాయి, నీ అమ్మ నేను అడగ తింటున్నా, నాకు పైసలు ఇవ్వరు అబ్బాయి, నేను ఎవరిని అడగను. బట్ స్టిల్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను అంతే, నేను మొత్తం అంతా షేర్ చేసుకోను. బట్ నాతో ఒక్కసారి మీరు కలిస్తే మీకు తెలుస్తుంది, ఓకే చందు అంటే ఇట్లుంటాడా, ఓకే చందు అంటే ఇది, ఓకే ఫైన్. బట్ స్టిల్ యా, ఆ ఇల్లు అయితే సేల్కి పెట్టాను, దానిలోల్లి ఇంకా తేలలేదు. బట్ అది కూడా నేను అప్డేట్ చెప్తాను, ఏమవుతుందో అది కూడా చెప్తాను. సో ఏదున్నా మాత్రం ఓపెన్గా చెప్తున్నా కదా, నాకు అనిపించినంత వరకు షార్ట్ కట్లో మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్తా. నాకేం పెద్ద, నాకు ఏం సిగ్గు అట్లేం లేదు. నాకు ఇప్పుడు ఇల్లు అమ్ముతున్నాను బాధ ఏం లేదు. బట్ పోనీ ఇల్లు ఏం లేదు, ఫరక్ ఏం పడుతుంది, ఇంకో ఇల్లు తీసుకుంటామేమో, ఇంకా మంచి ఇల్లు అనుకుంటామేమో, నేను ఆ మైండ్తో ఉండేటోని. సో ఇంకా అంతే, మీకు పొద్దున్నే నేను రెడీ అవ్వగానే జర్ర ఈ తిండి సామాన్ అంతా మొత్తం కొంచెం హోటల్ కూడా చెక్అవుట్ చేయాలి మార్నింగ్. మీకు ఏమున్నా మార్నింగ్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి బండి తీసుకున్నారా వీడియో కంటిన్యూ చేస్తా. బండి కూడా షార్ట్కట్లో చూపిస్తాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫ్రీ ట్రైలర్ చూసిందే, అది కూడా మీకు షార్ట్కట్లో చూపిస్తాను. సో అంతే, ఇంకా మళ్ళీ మార్నింగ్ నేను రెడీ అయినా కలుద్దాం. సో చలో, అందరికీ గుడ్ నైట్. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాను, అండ్ నాది ఇది ఒక్క బ్యాగ్, ఇంకా నేను వేసుకుంటే బ్యాక్ ప్యాక్ ఈ రెండే ఉన్నాయి ప్రజెంట్. సో ఇప్పుడైతే ఇంకా రూమ్ చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. మీకు అన్ని హోటల్స్లో లాగానే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, సో అంతే. ఒకసారి నేను లగేజ్ ఒక దగ్గర సెట్ చేసుకున్నాక మీకు అది కూడా చూపిస్తాను. సో ఇదే లాబీ వచ్చేసి, ఇక్కడ మామూలుగా ఎవరైనా కూర్చొని కదా, ఇదంతా మామూలుగా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని కూర్చోవడం, ఇంకంతా ఇది మీకు తెలిసిన. సో కాఫీ వచ్చేసి ఇక్కడ పెడతారు, కాఫీ కావాలంటే. అండ్ అది వచ్చేసి రిసెప్షన్. సో ఇక్కడ ఏమేమి పెడతారంటే, రెగ్యులర్గా ఏం పెట్టారు సేమ్ రెగ్యులర్గా ఉండే స్ట్రాబెర్రీ యోగట్, ఫ్లేవర్డ్ యోగట్, క్రీమ్ చీజ్, ఇంకా ఎవరన్నా కార్న్ఫ్లేక్స్ అవి ఓట్స్ తినాలంటే మిల్క్, బ్రెడ్ బేగల్, ఇదేం లేదు, కొంచెము బ్రెడ్ టైపే కానీ కొంచెం గట్టిగా ఉంటుంది, ఆ క్రీమ్ చీజ్ పెట్టుకుని తింటారు మధ్యలో. ఇంకా మఫిన్, ఇవి వచ్చేసి జాము, బ్రెడ్ టోస్ట్ చేసుకోనికి, ఇది వచ్చేసి బిస్కెట్ అంటారు. సో దాంట్లోకి ఆ గ్రేవీ పెట్టుకుని తింటారు. ఇది మీకు ఇంతమంది చూపించాను, మనం ఇందులోంచి కొంచెం పిండి పోస్తే అది వాఫుల్ మేకర్ అంటారు. ఇక్కడ వచ్చేసి జ్యూస్, యాపిల్ కానీ ఆరెంజ్, ఇది వచ్చేసి ఆ సిరప్, వేఫుల్ అని చెప్పాను కదా, సో ఇలా ఉంటుంది, దాని మీద బటర్ సిరప్ వేసుకొని తింటారు. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి 6 to 10 డైలీ. ఇక్కడ ఓట్స్, కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ ఇందులో వేస్తారు. ఇంకా ఇక్కడ ప్రోటీన్ బార్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు, మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడ వచ్చి మామూలుగా యాపిల్ ఏదైనా ఫ్రూట్. సో అది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వెళ్ళిపోదాం, ఇంకా మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. అయితే కొంచెం ఆరెంజ్ జ్యూస్, ఒక బిస్కెట్, ఇంకా 2 toasts చేసుకున్నాను, ఇంకా బటర్తో తినేస్తా. అండ్ ఆ సాసేజ్, ఆ గ్రేవీ చూపించాను కదా, ఈ బిస్కెట్తో మనకు అంత ఇష్టం ఉండదు, సో ఇట్స్ ఆల్ మనకి. ఇంకా జ్యూస్, ఇంకా వెళ్ళేటప్పుడు ఒక ప్రోటీన్ బార్ తింటే అయిపోతుంది. సో తొందర తినేసి మీకు ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఈ కార్ వచ్చేసి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే. నా దగ్గర ఇంతకుముందు అంటే నిన్న 2 days వేరే కార్ ఉండే, టొయోటా. సో దానిది కొంచెం హెడ్ లైట్ ఏదో ఒకటి వస్తలేదని ఈ కార్ పెట్టుకోమన్నారు. సో హోటల్కి నేను ట్రాన్స్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా నాతోనే ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు బండి తీసుకుంటా కాబట్టి ఇంకా అక్కడ ట్రాన్స్పోర్ట్లో పెట్టేస్తాను. సో ఇది నాకని కాదు, ఏ డ్రైవర్స్ అయినా కూడా ట్రాన్స్పోర్ట్కి సర్వీసింగ్కి అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైనా గ్రోసరీస్ ఎక్కడికైనా వెళ్ళాలంటే కీస్ ఎప్పుడు కార్లోనే ఉంటాయి, సో బండి అక్కడే ఉంటుంది. ఇది కానీ ఇంకోటి టయోటా అని చెప్పాను కదా, సో ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని
డ్రైవర్స్ వెళ్ళొచ్చు అండ్ డీజిల్ అంతా వాళ్ళే ఫిల్ చేస్తారు, మనకేం సంబంధం లేదు. సో అది లగేజ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత పెద్దది ట్రాన్స్పోర్ట్ అయితే ఏం కాదు, చిన్నదే, బట్ మీకు మ్యాక్సిమం ఎవ్రీథింగ్ కవర్ చేసి చూపిస్తాను. సో ఇదే ట్రాన్స్పోర్ట్ గ్రౌండ్. సో ఇక్కడ మామూలుగా దీని పేరు చెప్పలే కదా, ఎస్ఏవి ఎక్స్ప్రెస్. అండ్ ఇది వచ్చి మినియాపోలిస్ మినెసోటాలో ఉంది. సో ట్రక్స్ వచ్చేసి వీళ్ళది పీటర్ బెల్ట్, మీకు నిన్న చెప్పాను కదా కెన్వర్త్ అండ్ ఫ్రీట్ లైనర్ ఈ మూడు ఉన్నాయి. సో మీకు చెప్పినట్టు నేను తీసుకుని ఫ్రీట్ లైనరే. అండ్ నేను మీకు టొయోటా కార్ అని చెప్పాను కదా, సో నిన్న మొన్న ఈ 2 డేస్ ఈ బ్లాక్ కలర్ది ఉండే నా దగ్గర, దాని హెడ్ లైట్ ఫిక్స్ చేసినట్టున్నారు, సో మళ్ళీ పెట్టేస్తారు. సో ఇలా ఈ 2 కార్స్ ఎప్పుడు ఇక్కడే ఉంటాయి అండ్ కీస్ అందులోనే వదిలేస్తారంట డ్రైవర్స్. సో ఎవరికి కావాలంటే వాళ్ళు కార్ తీసుకొని పర్సనల్ యూస్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్ట్రైట్గా డోర్ కనిపిస్తుంది కదా, సో ఈ బ్యాక్ నుంచి వెళ్తే మామూలుగా డ్రైవర్స్ లాంజ్ అది ఉంటుంది. అండ్ ఈ ఆఫీస్ వచ్చేసి 7 to 5 వరకే ఓపెన్ ఉంటున్నాయి ఫ్రంట్ డోర్స్ అది కానీ. అండ్ ఒకవేళ డ్రైవర్స్ ఎవరన్నా డ్రైవర్స్ లాంజ్ 5 తర్వాత యూజ్ చేసుకోవాలంటే ఆ గ్రీన్ కలర్ది ఉంది కదా, వీళ్ళు కంపెనీది అది కార్డ్ ఇస్తారంట, ఐ మీన్ డోర్ కీ లాంటిది. సో ఇంకా నాకు తీసుకోలేదు, తీసుకుంటాను ఇప్పుడు. సో మనం ఎనీ టైమ్ లోపలికి వెళ్ళొచ్చు, నైట్ టైము ఎప్పుడన్నా వచ్చినా కూడా. అండ్ వచ్చేసి మామూలుగా వాళ్ళ లోపల ప్యాలెట్స్ అవి. ఇంకా మీకు నాది బండి చూపిస్తాను. అండ్ బండిది ఒక్క 1/2 అవర్ పని ఉంది. సో పని ఏంటి అంటే ఏం లేదు, ఆ విండ్షీల్డ్ గ్లాస్ ఉంది కదా ఫ్రంట్, అది మొత్తము చేంజ్ చేస్తారో మరేమో తెలియదు. సంథింగ్, ఒకసారి ఇక్కడ స్టిక్కర్ కనిపిస్తుంది కదా పెట్రోల్ వాళ్ళది కాప్స్ది, సో అది సంథింగ్ ఏదో ఎక్స్పైర్ ఏదో అయిపోయిందంట, అది తీసేసి మరి విండ్షీల్డ్ కొత్తది ఇస్తారో మరి అదేంటిదో తెలియదు. అండ్ ఇదేందుకు లేపాల్సి వచ్చిందంటే, నిన్న విండ్షీల్డ్ తను గ్లాస్ ఎవరైతే మారుస్తా అన్నాడో తను వస్తా అని చెప్పి రాలేదు, సో అలానే ఇలానే ఉంచారు. ఇంకా బండి వచ్చేసి 2023 మోడల్, సో 1 ఇయరే. అండ్ బండి ఒక 2 lakhs తిరిగింది. అండ్ నాకు ఇది చాలా ఇష్టము బండికి ముందు ఇది ఉంటే, ఎందుకంటే చాలా సేఫ్. మీకు మధ్యలో ఎప్పుడన్నా జింక కానీ అలాంటి ఏదైనా మనము గుద్దినా కూడా బండికి ఏం స్క్రాచెస్ రావు. సో ఇది మనకి ఇంకా సేఫ్టీ టైప్ అనుకోండి. ఇంకా టైర్స్ అయితే కొత్తవే. అండ్ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఈ ట్రక్స్కి, ఈ ట్రక్స్ కానీ కాదు వీళ్ళ సిస్టమ్కి. ఒక్క నిమిషము, ఇది సో ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఏం లేదు, ఏమంటారంటే మనం ఇప్పుడు లోడ్ వేసుకొని బండి రన్నింగ్లో వెళ్తున్నప్పుడు కొంచెము టైర్లో గాలి అనేది ప్రెజర్ తగ్గుతూ ఉంటుంది కదా, సో ఇదేం చేస్తుందంటే అది తగ్గిన కొద్దీ ఇదే ఫిల్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో రొటేట్ అవుతూ ఉంటుంది, మనము వీలు రన్నింగ్లో ఉన్నప్పుడల్లా ఇది కూడా రొటేట్ అయ్యి ఇదే ఈ టైర్లో ఎంత ప్రెజర్ అయితే ఉండాలో అదే మెయింటైన్ చేసుకుంటుంది. అండ్ బ్యాక్ కూడా అంతే సేమ్, అటు సైడ్ ఇటు సైడ్ అంతా. ట్రైలర్స్కి కూడా ఇవే ఉన్నాయంట వీళ్ళ ట్రైలర్స్కి. సో మనము ఓన్లీ చెక్ చేసుకోవాల్సింది ఈ ఫ్రంట్ ఇటు సైడు అటు సైడు ఈ స్టీరింగ్ది టైర్స్ ఒక్కటి మనము ఎయిర్ చూసుకుంటూ ఉండాలి. ఇంకా వాటి గురించి ఇంకా టెన్షన్ లేదు, ఆల్రెడీ ఆటోమేటిక్గా అది ఆల్రెడీ సెట్ చేశారు. సో అది స్పెషల్. ఇంకొకటి ఏంటి అంటే ఐడియల్ ఫ్రీ అని ఉంది కదా, సో అది ఇన్వర్టర్ టైపు. అండ్ దీనికి వచ్చేసి కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉన్నది పెట్టారు. ఐడియల్ ఫ్రీ అనేది వచ్చేసి మొత్తము 8 బ్యాటరీలతో నడుస్తుందంట. ఈ ఫుట్ రెస్ట్ ఉంది కదా, దీని కింద ఒక 4 బ్యాటరీస్ ఉన్నాయి, ఇంకొక 4 బ్యాటరీస్ వచ్చేసి దీని కింద ఉంటాయి. ఇంకా ఏమున్నది అంత స్పెషల్గా చెప్పాలంటే ఇదే ప్రస్తుతానికి, ఇది ఒకటి నచ్చింది నాకు. అండ్ అది కూడా బాగుంది,
కొంచెం కెపాసిటీ ఎక్కువ అండ్ మనకి వింటర్లో కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు లోపల చూపిస్తాను. సో సేమ్ మీరు ఇంతమంది ఫ్రీ ట్లైనర్ చూసారు కదా జేబీ హంట్లో, సేమ్ అంతే. కాకపోతే ఇది ఇంకా కొంచెం లేటెస్ట్ 23 మోడల్. అండ్ వీళ్ళ ట్రాన్స్పోర్ట్లో నాకు ఓన్లీ ట్రాన్స్పోర్టర్లో నా సెల్ ఫోన్కి కాల్ చేస్తేనే వాళ్ళతో మాట్లాడేది, ఇంకా మిగిలినదంతా నేను ఇందులోనే చేయాలి. అండ్ దీనికి ఒక స్కానర్ వస్తుంది. ఆ స్కానర్ ఏంది అంటే నేను ఏం పేపర్స్ ఉన్నా నా ట్రిప్ అయిపోయాక ఆ స్కానింగ్ చేసి మామూలుగా ట్రాన్స్పోర్టర్లకు పంపించాలి. అది కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఆ స్కానర్ ఇంకా పెట్టలే, ఆ స్కానర్ కూడా ఫిట్ చేయించుకోవాలి. ఇంకా ఇవన్నీ కామన్ మీకు తెలిసినవి. అండ్ ఇది వచ్చేసి వీళ్ళది కెమెరా. అండ్ లోపలికి ఏం ఫేసింగ్ లేదు, ఓన్లీ అవుట్ సైడ్ ఫేసింగ్. ఎప్పుడన్నా దాన్ని సడన్గా ఇన్సిడెంట్ అయితే ఇక్కడ రెడ్ లైట్ ఉంది కదా బండి రన్నింగ్లో ఉన్నప్పుడు, ఈ రెడ్ లైట్ అనేది క్లిక్ చేస్తే అది మొత్తం రికార్డ్ చేస్తుందంట. సో అది మెయిన్గా ఎప్పుడన్నా మరీ ఏదన్నా మనము ఎవరన్నా మనము బండి తగిలించిన లేకపోతే వాళ్ళు తగిలించిన కొంచెం సీరియస్ అలా పెద్ద పెద్ద ఏమైనా ఉంటే అది రెడ్ లైట్ కంపల్సరీ ప్రెస్ చేస్తే లైవ్గా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూస్తారంట ఏమవుతుందో. ఇంకా ఇక్కడైతే బెడ్ అయితే వేశారు, బెడ్ ఒకటి ఇచ్చాడు. అండ్ ఇది డబుల్ బెడ్ ఇందాక మీకు చూపించాను కదా అది ఐడియల్ ఫ్రీది వెనకాల. సో ఇది వచ్చేసి మనకి ఎట్లా అంటే సేమ్ ఇంక ఎయిర్ కండిషన్ లాగా అనుకోండి. ఇది ఎప్పుడు ఆన్లో ఉంటే బెనిఫిట్ ఏంది అంటే ఇది ఎప్పుడు ఆన్లో ఉండాలంట. సో మనం బండి కీ ఆన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇట్లనే ఉంచితే బండి ఆఫ్ చేసినప్పుడు అదే ఆన్ అయిపోతుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు నాకు బంక్ హీటర్ అనేది కింద ఇచ్చాడు ఆల్రెడీ బంక్ హీటర్ అది. సో ఇక్కడ నేను బంక్ హీటర్ మీకు ఒక్కసారి లైట్ వేస్తాను ఇక్కడ. సో బంక్ హీటర్ది ఇక్కడ ఉంటుంది కదా, ఈ బంక్ హీటర్ నేను ఆన్ చేసినప్పుడు నేను కర్టన్స్ వేసేస్తే ఇదేం చేస్తుంది అంటే ఈ లోపల ఉన్న గాలినే మొత్తం అది సర్క్యులేట్ చేసుకుంటుంది. సో అది ఎప్పుడు రన్నింగ్ ఉండడం మంచిదంట. ఇంకా ఇది వచ్చేసి ఇది తీపిచేయాలి. ఇది యాక్చువల్గా ఎవరైనా వెనకడ ప్యాసెంజర్ కూర్చున్న అలా సీట్ బెల్ట్ టైప్ అంట, బట్ నాకెవరు ప్యాసెంజర్ లేరు నా బండిలో. సో అది తీసేయమని చెప్పిన అది తీపిచ్చేస్తా. అండ్ మైక్రోవేవ్కి వెనకాల ప్లగ్ వచ్చింది, మైక్రోవేవ్ ఒకటి కొనాలి, అది తీసుకుంటా. ఇంకా ఇవన్నీ కామన్, మీరు చూసినవి ఇంతకుముందు ఇది కామన్, బట్టలు పెట్టుకున్నాయి. అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు లాగానే. అండ్ ఇక్కడ ఏమన్నా పెట్టుకోనికి డ్రాయర్. సో కొంచెం తొందరనే చూపించాను ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు చాలాసార్లు ఈ ఫ్రీ క్లీనర్ బండి చూసిందే. సో అంతే ప్రెజెంట్ అయితే. సో ఇంకా మీకు లోపల ట్రాన్స్పోర్ట్ ఒక్కసారి చూపిస్తాను లోపల ఎలా ఉందో, మ్యాక్సిమమ్ నాకు కుదిరినంత వరకు లోపల చూపిస్తాను. అండ్ నాకు ట్రిప్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ. నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఈ పని అయిపోగానే ఇంకా స్టార్ట్ అవుతాను. ట్రిప్ వచ్చేసి డాలస్ వెళ్తున్నాను, ఎందుకంటే నాకు వీళ్ళు ముందే చెప్పారు. సో డాలస్కి నాకు ఫ్లైట్ చేసినప్పుడు వీళ్ళు జస్ట్ బట్టలు తెచ్చుకోమన్నారు, ఎందుకంటే బండి అంతా ఇచ్చాక నీకు డాలస్కి ట్రిప్ ఇస్తాము. సో వంట సామాన్ అదంతా ఇప్పుడు నేను డాలస్కి ట్రిప్కి వెళ్తున్నాను కదా, సో వెళ్ళి ఇంకా వంట సామాన్ ఇంకా నాకు బండిలోకి ఏమేం కావాలి అన్నీ సెట్ చేసుకోమన్నారు. ఇంకా అది మ్యాక్సిమం. సో ఇంకంతే, ఇంకేదైనా ఉంటే మీకు లోపల అవి కూడా చూపించి ఇంకా వీడియో కథం చేస్తాను. అండ్ ఈ రెండు వచ్చి మామూలుగా రిపేర్ ట్రక్స్ సర్వీసింగ్ అది చేసేది. అండ్ ఇది వచ్చేసి డెఫ్ ట్యాంక్, మీకు తెలుసు కదా డీజిల్ ఫిల్ చేసుకున్నప్పుడు నేను చేసుకుంటాను. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా డ్రైవర్స్ ఇక్కడే ఫిల్ చేసుకొని వీళ్ళు పెట్టారు, ఎందుకంటే వీళ్ళకి కొంచెం ప్యూర్గా వస్తుందంట బంక్స్లో కన్నా, అండ్ ఇంకా తక్కువ పడుతుందంట వీళ్ళకి. సో వచ్చినప్పుడు ఒకసారి ఫిల్ చేసుకుంటే మీకే కొంచెం బయట ఫిల్ చేసుకుంటే అంటే ప్రైస్ కూడా కొంచెము మనకి తక్కువ పడుతుంది అన్నారు. సో
మనది కూడా ఫిల్ చేయాలి, హాఫ్ ట్యాంకే ఉంది. సో బండి అయ్యాక ఫిల్ చేసుకుందాము. ఈ పైప్ వచ్చేసి మ్యాక్సిమం అక్కడ బయట వరకు వస్తుంది, బండి మనం ముందు దగ్గరకు వేస్తే అక్కడ వరకు వస్తుంది. ఇవన్నీ ఆయిల్స్, డ్రైవర్స్కి ఎవరికైనా ఏమైనా ఆయిల్ కావాలంటే అన్నీ తీసుకోనికి. ఇది వచ్చేసి గ్లాస్ మనం వైప్ చేసుకుంటాం కదా, వాషర్ ఫ్లూయిడ్. ఇక్కడ ఒకటి ట్యాప్ లాగా ఇచ్చారు, సో ఇందులో నింపుకొని మన దాంట్లో ఉందో లేదో చూసుకొని మనం ఫిల్ చేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసి మామూలుగా ఇంజన్ ఆయిల్, ఇది వచ్చేసి మామూలుగా వింటర్లో మేము యాంటీ ఫ్రీజ్ అంటాం కదా, డీజిల్లో కలుపుతాము అంటే డీజిల్ గడ్డగట్టకుండా అట్లా. సో అది ఇంకా మీకు యాక్చువల్గా ఇటు సైడ్ వీళ్ళు ఇది డోర్ తెరవాలి, బట్ ఇది క్లోజ్ చేశారు. నేను మీకు అటు సైడ్ నుంచి కూడా వచ్చి చూపిస్తాను. ఇవి వచ్చేసి మామూలుగా స్టీమర్ బోట్స్ అది అంటారు కదా మామూలుగా, సో అవి డ్రైవర్స్ ఎవరన్నా ఇక్కడ వచ్చినప్పుడు మామూలుగా అట్లా పెట్టుకున్నారు, ఎప్పుడన్నా సమ్మర్లో అట్లా వాళ్ళు తిరగనీకని అట్లా. ఇంకా మీకు లోపల అటు సైడ్ కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చి డ్రైవర్స్ ఏమైనా కొనుక్కోనికి, మామూలుగా ఆఫీస్ అవర్స్ క్లోజ్ అయ్యాక ఇక్కడ నుంచి రావచ్చు అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే డోర్ ఓపెన్ ఉంది, 7 అయిపోయింది కాబట్టి. ఇక్కడ ఒక మైక్రోవేవ్, ఇక్కడ మామూలుగా బట్టలు మనం వాష్ చేసుకొని కాదు. ఇక్కడ ఎవరైనా జిమ్ చేసుకోవాలంటే ఒక చిన్న చిన్న ఒక 4 ఉన్నాయి. అక్కడ ఒక థ్రెడ్మిల్. సో ఇక్కడ కొన్ని డంబుల్స్ అండ్ ఇక్కడ ఒకటి, అండ్ దీన్ని ఏమంటారో మనకు తెలియదు, మనం జిమ్ అంతా చేయము. ఇంకా ఇటు వెళ్తే ఇక్కడ ఒక బాత్రూమ్, మామూలుగా డ్రైవర్స్ నైట్ టైం యూజ్ చేసుకోనికి. ఇదంతా లోపల వర్క్ చేస్తుంది, మామూలుగా డెస్క్స్ వాళ్ళవి. ఇక్కడ వచ్చేసి మామూలుగా బాత్రూమ్స్. ఇది మామూలుగా డ్రైవర్స్ లాబీ, ఇది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, మనము కార్డు పెట్టుకొని రావచ్చు లోపలికి. అండ్ ఇక్కడ కాఫీ తాగడానికి కాఫీ. అండ్ ఇది వచ్చేసి ఈ స్టవ్, ఓవెన్, ఫ్రిడ్జ్ అండ్ ఇక్కడ ఇంకా ప్యాన్స్ కూడా ఉన్నాయి. ఎవరన్నా కుక్ చేసుకోవాలంటే డ్రైవర్ ఎనీ టైం కుక్ చేసుకోవచ్చు అంట, ఇక్కడ అన్నీ పెట్టారు స్టాక్ చేసి. సో జస్ట్ మనము కూరగాయలు జస్ట్ ఏదైనా ఉప్పు కారం తెచ్చుకుంటే చాలు. అండ్ నైఫ్, గెంటెలు అన్నీ ఇంకా ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. ఇంకా వాష్ చేసేసుకొని ఇక్కడే మనము ఏదైతే యూజ్ చేస్తున్నా క్లీన్ చేసి వెళ్ళిపోతుంది చాలు. ఇంకా కటింగ్ చేసుకొని ఇక్కడ ఒక టేబుల్. ఇవి వచ్చేసి డ్రైవర్స్ అందరి మామూలుగా నెంబర్ కానీ ట్రక్ నెంబరు పేరు పెడతారు. సో అలా వీళ్ళు పెడుతూ ఉంటారు. మనం వచ్చినప్పుడు షెల్ఫ్ ఒకసారి చూసుకోవాలి, మనది ఏదైనా ఎక్స్పైరీ అవుతున్నా వాళ్ళు ముందే పెట్టేస్తూ ఉంటారంట. సో మనది వచ్చేసి ట్రక్ నెంబర్ 3344. ఇక్కడ నాది మామూలుగా ఇంటి పేరు పెట్టేస్తారు కదా. సో ఇవి తీసుకోవాలి. అండ్ నిన్ననే పెట్టారు వీళ్ళు, నేను ఈరోజు తీసుకుంటా అని చెప్పి నిన్న తీసుకోలేదు. ఇవన్నీ బండిలో పెట్టుకోవాల్సినవి, తీసుకుందాం అవి కూడా. సో అది. అండ్ ఇప్పుడే నాకు ఇచ్చాడు మామూలుగా ఫ్యూయల్ కార్డు అండ్ ఇంకొకటి ఇది గేట్ పాస్ చెప్పాను కదా మీకు, డోర్స్ లాక్ ఉన్నప్పుడు ఇదే గేట్ది కీ. ఇంకంతే ప్రిటీ మచ్. సో ఇంకా వెళ్ళిపోయి బండిలో కొంచెం చిన్న చిన్న సామాను, నేను ఇప్పుడు బట్టలు అవి తెచ్చుకున్నా కదా, కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అయ్యి, అడ్జస్ట్మెంట్లు అని కూడా కాదు, జస్ట్ బండిలో పెట్టేసుకుంటా. ఈ లోపల వాళ్ళు బండి సెట్ చేసుకో మామూలుగా అన్నారు. వాళ్ళ గ్లాస్ చేంజ్ చెప్పిచ్చేస్తే ఇంకా డాలాస్కి స్టార్ట్ అయిపోతాను. అండ్ ఇంకా మీ అందరికీ డాలాస్ నుంచి యా నెక్స్ట్ ట్రిప్ డాలాస్లో స్టార్ట్ చేసేటప్పుడు మీకు వీడియో తీస్తాను. సో అందరికి గుడ్ నైట్. Thank you.